హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. నేను ఈరోజు అమ్మవారికి వడిబియ్యం పోసాను. ఇందులో ముందుసారి పోసిన వడిబియ్యం కూడా ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇది మా కాలనీకి ముందు అమ్మవారి వేప చెట్టు దగ్గర అమ్మవారు వెలిసిందండి. మొదటి నుంచి ఉంది, కాలనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఈ గుడిని కట్టారట. రాయి మాత్రం అలాగే ఉంది, మొత్తం పొట్ట ఏర్పడిపోయింది. అంటే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అంటాం కదా, అలాగా ఈ చెట్టు వేప చెట్టు పక్కన చిన్న పుట్ట. నేను అమ్మవారికి వడిబియ్యాన్నంతా కూడా సమర్పించుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. బెల్లం పరమాణంతో అక్కడ ఇవ్వవలసిన గుళ్ళో ఇవ్వవలసినవన్నీ కూడా చీర సారి పంచతో సమేతం మొత్తం అంతా ఏర్పరచుకున్న బెల్లం నీళ్ళని. తను చెప్పింది మా ఇంట్లో పనిచేస్తారు సర్వెంట్ మేడ్, వాళ్ళే ఆ గుడి చూస్తారు. ఈ మూడు పిల్లలు ఇద్దరు, అతను మల్లన్న భక్తుడు మాట. మా ఇంటి మీదకి అమ్మవారు వచ్చి ప్రతి ఆదివారం చాలామంది వస్తారు చెప్పించుకోవడానికి. నేను ఇక్కడ తను కూర్చొని నా చేత కల్పిస్తోంది వడిబియ్యం అంతా కూడా. అమ్మవారు చూసారా ఎంత మట్టి పోసి పుట్టలా ఏర్పడ్డారు. అందులో నాగన్న కూడా ఉన్నాడని వినికిడి మాట. అదంతా అయిపోయిన తర్వాత చీరంతా ఆ అమ్మవార్ల మీద, ఇద్దరమ్మలు ఉన్నారు పోచమ్మ మైసమ్మ అని, ఇద్దరు అమ్మవార్లకి మొదటిసారి తెలియక ఒక చీరే సమర్పించుకున్నాను పైన కండువాతో. తర్వాత తెలిసిన తర్వాత రెండు చీరలు రెండు పంచెలు కండువాలతో సమర్పించుకున్నాను ఈసారి మాత్రం. అలాగే పిల్లలు వచ్చినప్పుడు మామిడి పళ్ళ కాలంలో మామిడి పళ్ళు కూడా సమర్పించుకొని చీర సారితో ఆవిడని తృప్తిపరిచాను. మాకైతే వడిబియ్యాలు లేవు, ఎప్పుడు ఆడపిల్ల ఇంటికి వస్తే చనివిడి పెట్టడమే. కానీ ఎందుకో నా నోట్లోంచి వడిబియ్యం పోస్తాను అని అనేసరికి ఇంకా అది నాకు అది అలవాటు కింద వచ్చేసింది. అమ్మవారికి ఆ లోపల అదంతా ఆ అమ్మాయి డెకరేట్ చేస్తుంది. ప్రతి శుక్రవారం వజ్యం వావి అవన్నీ చూసుకొని చక్కగా చాలా బాగా వాళ్ళు చేస్తారు. తర్వాత అబ్బాయికి తనకి ఒంటి మీద కూడా వస్తుందండి. ఒంటి మీదకి వచ్చి ఆ రోజు నేను వడిబియ్యం పోసిన తర్వాత అతను ఆ తృప్తిగా తనకు అనిపించిందంతా కూడా మీకు చెప్తాడు, చూడండి. తర్వాత ఒంటి మీదకి నా ఒంటి మీద కూడా అమ్మవారు వచ్చారు, ఎక్కువ నేను తీయలేకపోయాను. ఈరోజు నేను మంగళవారం వడిబియ్యం పోసాం. నేను పోసిన వడిబియ్యం మాట రెండు చీరలు పంచ అవన్నీ వేసి బెల్లం పరమాణం పళ్ళు వాటితో. తర్వాత మా చెల్లెలు కోడలు కూడా ఈరోజు సమర్పించుకుంది బోనం అది వడిబియ్యం మాట. తర్వాత ఇవన్నీ చూసి అబ్బాయి అలాగ మొత్తం మాట బోనం నాకు తెలియనికి ఆ అమ్మాయి ద్వారా తెలుసుకొని ఇలా మేము పోసుకున్నాం. ఆ చల్లని తల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. నా కుటుంబాన్ని మొత్తం, నా కొడుకు కోడలు మనవలు కూతురు అల్లుడు పిల్లల్ని, అలాగే పాలు తీసుకెళ్ళి పుట్టల్లో కూడా పోసాం. నిన్న పోయి వాళ్ళు ఇవాళ పోసుకున్నాం. చూసారా ఎంత నిండుగా ఉన్నారో అమ్మవారు వడిబియ్యం పోసి. ఇదేంటంటే అమ్మాయి చక్కగా మళ్ళీ బోనాల రోజు రేపు ఆదివారం వాళ్ళకి మాకు శ్రావణ మాసం బోనాలు. నీకు 10,000 తల్లి, అక్కమా కాళీ, ఓమ్నా అక్క, నీకు 10,000 అక్క, ఓమ్నా తల్లి. ఇదండి ఈసారి కూడా నాకు ఒంటి మీదకి వచ్చింది. అలాగే తను మా బోనం అంతా కూడా మా వడిబియ్యం నచ్చిందని చెప్పి అమ్మవారు తన ద్వారా మాట పలికించింది. మా కుటుంబం చల్లగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అమ్మవారికి సమర్పించిన ఈ వడిబియ్యం మా కుటుంబాన్ని అంతటినీ చల్లగా చూడాలి తల్లి అని అతని నోట పలికించింది. అతనికి దేవుడు పలుకుతాడు. ఇదండి ఈరోజు అమ్మవారికి వడిబియ్యం సమర్పణ.